TPCC అధ్యక్షులు ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. టీపీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, కుసుమ కుమార్ గారు, గౌరవనీయులు అదరుద్దీన్ గారు, వీరందరి యొక్క నేతృత్వంలో మొత్తం తెలంగాణలో పోటీ చేసినటువంటి శాసనసభ అభ్యర్థులందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ ఈరోజు పిలుచుకోవడం అయింది. ఆ రివ్యూ మీటింగ్ అంతా కూడా దాదాపు 2 గంటల నుండి 6 గంటల వరకు విస్తృతంగా ఒక్కొక్కరితో చర్చ చేసి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి యొక్క లోపభూయిష్టంగా ఎన్నికలు జరిపినారు, ఎక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ను వయలేట్ చేసినారు, ఎక్కడ పోలీసులు తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఏ రకంగా ఎన్నికల నియమావళికి కుట్లు పొడిచే విధంగా పాలక వర్గానికి కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో ఎట్లా పనిచేసిన అంశాలన్నీ కూడా లోతుగా చర్చ చేసినాం. అయితే కీలకమైనటువంటి ఒక 2-3 నిర్ణయాలు ఈ సమావేశాల్లో మేము తీసుకోవడం అయింది. ఒకటి ప్రధానమైన నిర్ణయం ఏంటంటే 22 లక్షల ఓట్లను నిర్దాక్షిణ్యంగా కనీసం నోటీసులు ఇవ్వకుండా తీసివేసినటువంటి ఒక వైనాన్ని ఈ సమావేశం తీవ్ర స్థాయిలో గర్హిస్తూ ఖండించినటువంటి ఒక విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హైకోర్టులో కేసు సబ్సిడైజ్ అయినప్పటి తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత మళ్ళా గట్టిగా అడిగినప్పుడు రజత్ కుమార్ ఏదైతే సారీ చెప్పి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టు ఆయన వైఖరిని కూడా ఖండిస్తూ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రజత్ కుమార్ తర్వాత ఇవాళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పేరోల్ మీద ఉన్నట్టుగా మాకు స్పష్టమైనటువంటి ఒక సమాచారం ఉంది. తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో 4 ఏళ్ళు 5 ఏళ్ల కింద రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరోల్ కింద అన్నట్టుగా పనిచేస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేస్తూ వాళ్ళ కాలి కింద చెప్పులు తేళ్లలేక పనిచేస్తూ ఇవాళ మొత్తం వ్యవస్థను చిత్రం చేసే విధంగా వాళ్ళు పనిచేస్తున్న ఒక విషయాన్ని గురించి కూడా మేము లోతుగా చర్చ చేసినాం. కాబట్టి మొత్తం వ్యవహారం మీద నెక్సస్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ ది ఎలక్టోరల్ ఆఫీస్ ఈ మొత్తం నెక్సస్ విషయంలో మేము రేపు రానున్నటువంటి ఒక పార్లమెంట్ సమావేశాలలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల ద్వారా ఈ అంశాన్ని మేము లేవనెత్తనున్నాము. తర్వాత అటు రాజ్యసభ తర్వాత లోక్సభలో కూడా దీన్ని పెద్ద ఎత్తున చర్చ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఉన్నటువంటి ఒక సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలి, మొత్తం వ్యవహార శైలి అంశాలన్నింటినీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ఒక పెద్ద ఎత్తున విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. దీనికి సంబంధించిన కూలంకషమైనటువంటి నివేదిక మా కుసుమ కుమార్ గారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి బాధ్యత ఉపచెప్పడం అయింది. వారి నివేదిక ఆధారంగా మేము హైకమాండ్ కు తర్వాత మా పార్లమెంటరీ పార్టీ నాయకులకు వారందరూ కూడా సబ్మిట్ చేసి అటు లోక్సభలో రాజ్యసభలో ఈ ఉదంతాన్ని లేవనెత్తి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని అపాయింట్ చేయించి ఒక పెద్ద ఎత్తున ఎంక్వైరీ ఎపెక్స్ లెవెల్ ఎంక్వైరీ జరిపించాలా, దోషులను శిక్షించాలా అని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. రెండవది మొత్తం పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రజాకూటమికి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఒక వినతి పత్రం సమర్పించి ఈ మొత్తం వ్యవహారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక విషాదకరమైనటువంటి ఒక గాథ ఉందండి. నిన్న మేము అధ్యక్ష దయాకర్ గారు, సంపత్ గారు, పవన్ గారు మేము మాట్లాడినాము. బట్ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా అన్నట్లుగా ఒకళ్ళొక్కళ్ళ బా ముచ్చట్లు చెప్తా ఉంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా, రాజ్యాంగం ఇక్కడ అమలవుతుందా, అసలు ఎన్నికలు ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం జరిగినాయా లేదా అనేటువంటి ఒక అనుమానం ప్రత్యేకంగా కలుగుతా ఉన్నది. ఇష్టం వచ్చినట్టు ట్యాంపరింగ్ జరిగింది అనే విషయాన్ని నేను మాట్లాడాను. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ తర్వాత పోలీసులు ఇట్లకు మొక్క ఆఖరికి పోలింగ్ ఏజెంట్లను కూడా బూతుల్లో కూర్చోనియకుండా దాడులు చేసి వాళ్ళందరినీ కూడా వెలగొట్టినటువంటి ఒక పరిస్థితుల విషయాన్ని కూడా చర్చ చేసినాం. కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా కూలంకషంగా ఒక నివేదిక ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించి వారి ద్వారా కూడా
చర్య తీసుకోవాలని చెప్పని వారిపై కూడా ఒత్తిడి పెట్టేట ఒక పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే అన్ని బూతుల్లో నేను రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పదలుచుకున్నా, ప్రతి నియోజకవర్గంలో కూడా 5 గంటలు దాటిన తర్వాత తమాషంతా మొదలైపోయింది. నేను ఉదాహరణకు మీకు మీ ముందు చెప్పదలుచుకున్నా, సునీతా లక్ష్మారెడ్డి గారు నర్సాపూర్ లో పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో 1 గంటకు 8.83% మాత్రమే పోలింగ్ అంటది. అదే 5 గంటలు అయినప్పటికీ 70% అవుతుంది. వాస్తవానికి ఒక్క ఓటు వేయాలంటే కనీసం 1 నిమిషం నుండి 2 నిమిషాలు పడుతుంది ఒక్క ఓటు వేయాలంటే. అట్లా 1 AM 8.83% ఉన్నటువంటి పోలింగ్ 5 PM అయినప్పటికీ 70% అయింది. ఆమె అడిగింది, మరి 5 గంటలు అయింది కదా మొత్తం, నాకు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, మాకు ఇవ్వండి మొత్తం పర్సంటేజ్ ఎంత అవుతుందని చెప్పని 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు పోయి అడిగితే పర్సంటేజెస్ చెప్పాల, పోలింగ్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లారి 6 గంటలకు పోలింగ్ పర్సంటేజ్ డిక్లేర్ చేసింది ఎంత అంటే 90% డిక్లేర్ చేసి పడేసినారు. మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ తర్వాత పోలీసులు అధికారులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఎక్కడికక్కడ ఈరోజు ట్యాంపరింగ్ పాల్పడేట్టుగా, దొంగ రిగ్గింగ్ పాల్పడేట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇకపోతే మంచిర్యాల విషయానికి వచ్చినట్టయితే అసలు పోలీసులు అనేటువంటి వాడికి ఆ బూతులలోకి ఎంట్రీ కావడానికి అవకాశం లేదు. కానీ 4 గంటలకే వాస్తవానికి చాలా 4 గంటలకే అక్కడ బూత్ టైమింగ్స్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. 4 గంటలకు 54.7% ఉంటే 5 గంటలకు 61% అని డిక్లేర్ చేసిండ్రు. తెల్లారుజామున 5:30కి వచ్చేసి దాన్ని 73% అని డిక్లేర్ చేసిండ్రు. కానీ 4 గంటలకే మొత్తం బూత్ ఏజెంట్లు అందరినీ పోలీసులు కొట్టి లాఠీ చార్జ్ చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు ఎరగొట్టేసినారు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఈ రకంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా తర్వాత ఎన్నికల యంత్రాంగం అంతా కూడా కుంభకైపోయి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. దీన్ని పెద్ద ఎత్తున మేము కేంద్ర ఎన్నికల సంఘానికి తర్వాత పార్లమెంట్లో కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యం బతుకుండాలంటే చాలా పెద్ద ఎత్తున మేము కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడెక్కడ చిప్పులు పెట్టిండ్రు, ఎక్కడెక్కడ మదర్ బోర్డులను ట్యాంపర్ చేసిండ్రు, ఏ సర్క్యూట్లో ఏ రకమైనటువంటి ఒక మోసం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున మేము కూడా అధ్యయనం చేసినాం. సరి అయిన సమయంలో మీడియా ద్వారా అవన్నీ కూడా బహిర్గతపరుస్తాం. అంటే పార్లమెంట్లో కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు, మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపెడతాం. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం బతుకుండాలంటే మాత్రం ఇవాళ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ అనేది రావాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక విషయాన్ని కూడా పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చినారు. కాబట్టి బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ అనేటువంటి ఉద్యమానికి కూడా తెలంగాణనే వేదికగా మారనుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పేపర్ బ్యాలెట్లు రావాలా మళ్ళా రీఇంట్రడ్యూస్ చేయాలా అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత మిగతా స్వచ్ఛంద సంఘాలందరినీ కూడా క్రోడీకరించుకొని పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మేము కోర్టులో కూడా దీనికి సంబంధించి అందరి అభ్యర్థులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రోడీకరించుకొని కోర్టులో కూడా కేసు వేయడం, హైకోర్టును అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఇది మొత్తానికి ఇది మెషిన్ మ్యాండేట్ మాత్రమే, ఇది పీపుల్స్ మ్యాండేట్ కాదు. నిర్ధారణకు వచ్చేసినాం. దానికి తోడుగా విచ్చలవిడిగా మద్యాన్ని, డబ్బులు, తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని, ఎన్నికల యంత్రాన్ని ఇంతమందిని మొత్తం కూడా దుర్వినియోగపరిచి రకమైన దుర్మార్గానికి పాల్పడ్డారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఒక రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జాయింట్ పార్లమెంటరీ కమిటీ తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తాం, పార్లమెంట్ లో చర్చ చేస్తాం. రజత్ కుమార్ తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక సిబ్బంది అందరి పైన కూడా తమ చర్య తీసుకునే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. మీరు మిషన్ మ్యాండేటరీ ఏది అంటున్నారు, పీపుల్ మ్యాండేటరీ కాదంటే ఎట్లా మీరు ప్రజల తీర్పును వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మీరే కదా టీవీలలో అంతా చూపెట్టినారు, మీ టీవీలే చూపెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి పోతే ఓ స్త్రీ మా ఇంటికి రాకు, మా వీధికి రాకు, మా ఇంటికి టీఆర్ఎస్ వాళ్ళు పోతే ఓ స్త్రీ మా ఇంటికి రాక అని చెప్పని ఎందుకంటే గోడల మీద రాస్తుండే. అట్లా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ అభ్యర్థులను వ్యతిరేకించిండ్రు వాళ్ళ. మీరు జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో ఆయన ప్రచార వాహనాన్ని చిచ్చి పడేసినారు. సునీత గొంగిడి సునీత ఆలయంలో ఎక్కడికక్కడ ఆమెను నిలదీసి నువ్వు ఎందుకు వస్తున్నావు పో అని చెప్పని తిరగొట్టే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అభ్యర్థులందరినీ కూడా అంత పెద్ద ఒక కేటీఆర్ హరీష్ తప్ప
ఒక 40-50 కాన్స్టిట్యూన్సీస్ లో వాళ్ళని కనీసం అడుగు పెట్టడానికి, పల్లెల్లో అడుగు పెట్టడానికి కూడా చెప్పులేసినారు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేసినారు, కొట్లాడినారు, బూతులు దిక్కు పంపించే ప్రయత్నం చేసిన మీ టీవీలలోనే వచ్చింది. అటువంటి 40,000-50,000 ఓట్ల మీద అంటే ఎట్లా వస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. ఇవాళ పాలకుర్తిలో జంగారెడ్డి గారు చెప్తున్నారు, నేను మీరు మీడియా వాళ్ళకి ఒకవేళ వచ్చినట్టయితే పల్లె పల్లెలో దేవుడి గుళ్ళ దగ్గర బొడ్రాయిల దగ్గర ప్రజలందరూ నిలబడి వాళ్ళు ప్రమాణ పూర్తిగా చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసినాం అని చెప్పి చెప్తారు. మరి దాన్ని ఆధారంగా తీసుకుని మళ్ళీ ఏమన్నా ఇవాళ ఎన్నికలు మళ్ళా రద్దు చేస్తారా? ధరణ వాస్తవం ఇప్పుడు మరి దొంగ రిగ్గింగ్ చేస్తే మ్యాండేట్ అవుతుందా? ఒకవేళ మీరు ట్యాంపరింగ్ జరిగితే, ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగితే అవకాశం ఉండే ఉంటే మీరు ఈవీఎం ల దాంతో మేము ఎలక్షన్ గ్రామం ఎలక్షన్ బహిష్కరించాల్సిందేమో సార్? అది నెక్స్ట్ స్టేజ్ లో జరుగుతుందేమో కానీ మా ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలోనే బ్యాలెట్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పని మేము ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినాం, తర్వాత ఎన్నికల నిర్వహించేటువంటి అధికారులందరికీ సబ్మిట్ చేసినాం. మేమే కాదు, దాదాపు ఒక 20 రాజకీయ పార్టీలు దేశ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ క్రోడీకరించుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంటేషన్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ పట్టుకురండి అయ్యా అని చెప్పని అడిగింది. ఇక ప్రూఫ్ అంటారా? ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడు, కానీ పట్టుకుంటారు. మీరు మీ ద్వారానే మీ టీవీలలోనే మంచిగా చూపెట్టేటట్టుగా మీకు తప్పనిసరిగా చూపెడతాం. రెండు రోజులు ఒకటి పట్టారు. చెప్తాను, గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మాట్లాడదు. ఇకనైనా ఇప్పటికైనా గెలిచాను చిక్కడం మానేసి కొంచెం జనాల పనిచేస్తే బాగుంటది. నేను అందుకే తిరిగాను కాబట్టి గెలిచాను అన్నాను. జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడారో నేను, మీరేమన్నారో, ఆయన ఏమన్నారో, మీరేమన్నారో, మీరేమి నాకేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది అది కాదు కదా ప్రాతిపదిక. ఇవాళ ఇవాళ నేను నిన్న మీకు సాక్ష్యాధారంతో చూపెట్టినా, మీ కళ్ళే కదా చూసినాయి, మీకే కదా చూపెట్టింది. నేను 17C ఫామ్ లో వచ్చినటువంటి ఒక సంఖ్య, రిటర్నింగ్ ఆఫీసర్ కన్సాలిడేటెడ్ గా ఇచ్చినటువంటి ఒక సంఖ్య, కౌంటింగ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఒక కన్సాలిడేట్ స్టేట్మెంట్ లో వేరియన్స్ ఒక ఓటు కాదు, 300-400 ఓట్ల తేడా ఉంటే ఇక్కడ 1700 ఓట్ల తేడా లెక్కలు కనబడతా ఉంటే ఇది ఇంకా కూడా మీరు మళ్ళా మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు అడిగితే నేను చెప్పలేను. ఇవాళ ఈ ప్రశ్నలు వాస్తవానికి అడగవలసింది ఏంటంటే, రజత్ కుమార్ అడగాలి, ఒకరు అడగాలి, మీరు అడగకపోతే మేము బతికేదలేదు ఇక్కడ, ప్రజాస్వామ్యమే లేదు. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నివేదిక అంతా కన్సాలిడేట్ అవుతున్నది. ఇవాళ మీటింగ్ తర్వాత రిపోర్ట్లు అన్ని ఇప్పుడు దొంగతనం నేను చెప్తానే ఉంటుందండి. నాకు అర్థం ఎవరెవరు మాకున్న సమాచారం మాకు నిర్దిష్టమైంది. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 5-6 ఏళ్ళు ఎందుకు పనిచేస్తాం? మళ్ళా మీరు పేరు చెప్తే బాగుండదు, చెప్తాను. పది మంది ఒకటేసారి గట్టిగా అలవాటు వస్తుంది, పది మంది కాదు కదా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. అక్కడ లేడు కదా, నా మాకు ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కుట్ర బాండి చేసిండ్రు అనేటువంటిది రాజస్థాన్ లో కూడా కేటీఆర్ పోటీ చేసి ఉంటే జరుగుతుండేవాడు. బీజేపీ టుడే మై అక్యుజేషన్ ఆఫ్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ. సో మా నాయకత్వం ఫెయిల్ అయిన దానికి వాళ్ళని విమర్శించినంత మాత్రాన ఏం ప్రయోజనం అంటూ గజలకాంతం గారు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఇప్పుడు మీరు గజలకాంతం గారి మాటలు నేను అధికారికంగా మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు వ్యాఖ్యలు. జగ్గారెడ్డి గారు
కంపల్సరీగా ప్రజల్లో తిరిగి అధికార ప్రతినిధి కాదు చాలా మంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీ మీ రిపోర్టర్లే పది సేమ్ యూ ఎండర్ చేస్తారు ఆ టీవీ వన్ అంతా కూడా ఎందుకంటే డిస్ట్రాక్షన్ పడితే ఇంకొక విషయం ట్రూత్ ఇస్ ఆల్వేస్ బిట్ట. మీరు నా నిజాన్ని నమ్మడం చాలా పక్కోడు చెడ్డోడు అంటే చాలా ఇష్టం నిజమైన అని చెప్పి నమ్మేస్తారు. చాలా మంచోడు ఉత్తములు అని అంటే అని చెప్పి నమ్మరు. కాబట్టి మీకు టైం పడుతుంది మీరు నమ్మకపోతే నేను ఏం గొడవ జరిగింది అనడానికి 100 కారణాలు చెప్పిన మీకు 100 కారణాలు చెప్పిన మీకు మొత్తం ఎన్నికల సంఘం అంతా కూడా ఏ రకంగా ఒక లోపభూయిష్టంగా ఒక పద్ధతి లేకుండా ఎన్నికల నిర్వహణ ఎట్లా జరిగిందని 100 కారణాలు చెప్పిన నేను చెప్పలే బీటీపీలలో చూపెట్టి 22 లక్షల ఓట్లు తీసేసిందని చెప్పని కోర్టులలో కేసు పెట్టి ఉండగా నోటిఫికేషన్ వచ్చిందని రకరకాలు చెప్పింది. ఇప్పుడు ఒక మాట జరిగినా కానీ వాళ్ళ మెజారిటీ అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి 40% 30% ఓట్లు షిఫ్ట్ చేసుకున్నారు. ఆ షిఫ్ట్ చేసుకోవడం తోటి ఏంటంటే వాళ్ళ మెజారిటీ తగ్గింది లేకపోతే వాళ్ళకి తప్పనిసరి పెద్ద మెజారిటీ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఓట్ల దొంగలు పడ్డారు ఓట్ల దొంగలు కనుక్కునే పనిలోనే ఉన్నాం. తొందరగా పడడం కానీ వాళ్ళు ఏ సెర్చ్ ఇంజిన్లు వాడిండ్రు ఏమిటో ఏజెన్సీలను వాడిండ్రు ఎవరితో మిలాఖత్ అయిండ్రు ఏ రకంగా దాన్ని చేసిందనే తొందరలోనే మీకు పూర్తిగా మీ టీవీలకు ఎట్లా అంటే ఇంకటి ఏమంటారు దాన్ని ఒక ప్యాకేజ్ ఏమంటారు 5 మినిట్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వస్తుంది అతి త్వరలో పెడతారు. దాని కొరకు ఏం హెచ్చిందా పడదు దాన్ని చాలా కేటగిరీలు ఇంకా తప్పించుకోపోలేడు. జిహెచ్ఎంసీలో తప్పించుకున్నాడు, వరంగల్లో తప్పించుకున్నాడు, మెదక్లో తప్పించుకున్నాడు, పాలేలో తప్పించుకున్నాడు, జనరల్ ఎలక్షన్లో కూడా తప్పించుకుంటాడు అనుకోకండి. తెలంగాణ ఓట్ల దొంగను పట్టుకునే ప్రక్రియనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క్షేత్రంలో చేస్తున్నది. ఇక మిత్రుడు అడిగిండు ఊరు పేరేంటది మధ్యప్రదేశ్, రాజస్థాన్, అక్కడ కేసీఆర్ కేటీఆర్ లాంటి దొంగలు లేవు. వాళ్ళు నిజాయితీగా ప్రజాస్వామ్యం బతికించాలనుకున్నారు, బతికించింది. కానీ మోడీ అనే ఆయనకు కేసీఆర్ సంబంధం లేదని కాదు నిన్న గమనించుడు అడిగింది. మోడీ కేసీఆర్ బంధం ఉన్నది కదా, ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు ఉన్నది ఈసీని కేసీఆర్. ఇవన్నీ చూస్తే ఇప్పుడు మేము సెర్చ్ చేసిన ఇవన్నీ చూస్తే దానికంటే ఏమంటాం దాన్ని ఇంకా అడుక్కు తినడం మేలు లేదు టీఆర్ఎస్ పార్టీ. ఇలా మేము ఎందుకు కూర్చున్నామంటే మాకు ఒక కార్యాచరణ ఇవ్వాలి. నేను 4 గుంటలతో పాటే అనుకున్నాం కానీ 40 మంది అయ్యిండ్రు. 40 మంది మండల శాఖ అధ్యక్షులకు కూడా గ్రూప్ లెవెల్ స్లిప్స్ ఉంటాయి, వాటిని అన్నింటి కూడా కాంగ్రేట్ చేస్తున్నాం. 1056 ఓట్లు ఎట్ట తేడా వచ్చిందంటే ఆయనకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పటి ఎవరు ముందుకు వస్తారంటే ఎవరు లేరు. ఇలా రాఫెండింగ్ మీద చర్చలు పెట్టారు మన వాళ్ళందరూ కూడా, పేపర్లు కూడా రాఫెండింగ్ చర్చ నడుస్తున్నది. ఇక్కడనే ట్యాంపరింగ్ చేసి నడుస్తున్నది. ట్యాంపరింగ్కు సంబంధించి పక్క కేటీఆర్తో సహా చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది అంతర్జాతీయంగా ఉండే సంబంధాలతో కూడా జరిగినాయి. వాటికి సంబంధించిన అంశాల్లో స్పష్టత వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడే అని చెప్పినప్పుడు దొంగలు సర్దుకుంటారు కాబట్టి చెప్పలేకపోతున్నాం. డెఫినెట్గా ఇప్పుడు నా జబ్బులో ఉన్న వాటి కూడా చెప్పొచ్చు, నేను చెప్పను. ఆ గిరి తీసుకున్నది ఎందుకంటే నిన్న చెప్పిన వాటికే సరి చూసుకున్నారు. ఇప్పుడు 830 పడుతున్నాయి, రేపు మళ్ళీ 530 అయితే ఏమున్నాయి? అరే మన దాకా 1050 అనే కదా, ఇవాళ 830 అయ్యాయి కదా, మళ్ళీ రేపు ఇంకేమైనా తగ్గుతుందా? అంటే ఈ రకమైన మ్యానిపులేషన్స్ ఏ లెవెల్ జరుగుతున్నాయి. ఇలా రజత్ కుమార్ అనే ఆయన ఒక ఫ్రాంచైజీ వాళ్ళకు, ఇలా నేను అంటున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషనే
పూర్తిగా కేసీఆర్ కి ఎన్నికలు చేసుకోమని గురిచేసినట్టుగా ఉన్నది. ఎవరిని గెలిపించాలో ఆయన డిసైడ్ చేస్తారు, ఎవరిని ఓడించాలో ఆయన డిసైడ్ చేస్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన ఓడగొడతారు, సొంత పార్టీ మంత్రులను కూడా ఆయన ఓడగొట్టుకున్నారు. ఇలా అలాంటి ఎన్నో మీకు ఉదాంతాలు వస్తాయి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే అరే ఏం రవి మీరన్నారు ఇప్పుడు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు ఎక్స్వైజెడ్ గెలిచిండ్రు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఓడిపోయిండ్రు. ఇలా పరిస్థితి ప్రజాస్వామ్యం ఎక్కడికి వచ్చిందంటే ఒకటి చేతిలో పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ఏ వ్యవస్థ ఎక్కడ కూడా రజిత్ కుమార్ ఒక్క ఎలక్షన్ చేసిన దాంట్లో దుర్భమన్నారు. ఇలా ఎలక్షన్ పోల్ ప్రాసెస్ అసలు తనకు తెలుసా? అలాంటి ఒక చెత్త నాయకుడు ఆఫీసర్కి ఎందుకు ఇచ్చింది మీరు? ఇలా తనతోనే వస్తున్నాయి. సారీ నిన్న మన శ్రవణ్ గారు మాట్లాడింది, సారీ చెప్తే 25 లక్షల ఓట్లు వస్తాయా? 25 లక్షల ఓట్లకు సారీతో సరిపోద్దా? నా హక్కును కాలు రాసే హక్కు ఎవరికున్నదండి? ఇలా ఓటు చేయాలి నేను వయోజనం అయినా. మీకు ఏమి కంపల్సరీ వచ్చిందని ఇక్కడ ఉపద్రవాలు వస్తున్నాయని మీరు నవంబర్లోనే మీరు ఎన్నిక డిసైడ్ చేసింది. పోనీ ఇంకా ఏదైనా సమస్య వస్తున్నది, ఇక్కడ అంతర్గత సమస్యలు ఉన్నాయి, అల్లకల్లు రేకెత్తున్నాయి, ప్రజల మధ్యన వైరుధ్యాలు జరుగుతున్నాయి, కాబట్టి ఇమ్మీడియట్ గవర్నమెంట్ రావాలని అంటే ఏమైనా ఉండదా? ఇక్కడ ప్రాసెస్ లో ఉన్న వాటిని వాటి గురించి ఆలోచించడం లేదు. సర్పంచ్ ఎన్నికలు ఎవరు పెట్టినే పెట్టలేదు ఇంతవరకు, షెడ్యూల్లో ఉన్నాయని. ఇలా మీకు ఇది ఎందుకు ముందుకు వచ్చింది అని అంటే మీ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆర్బీఐ అయిపోయింది, సిబిఐ అయిపోయింది, ఏది వాళ్ళకి ఏంటిదండి మన ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అయిపోయింది, ఇప్పుడు ఈసీ మీద పడ్డట్టు ఉండాలి. ఇది మోడీ కేసీఆర్ కి ఇచ్చిన ప్యాకేజ్. ఇలా నువ్వు గెలువు ఎవరికైతే ఏంటండి 15 మంది ఎంపీలుగా పిక్నే వస్తారు. మీరు మాట్లాడుతుంటారు మీరు మేము ఏమండి, మీరు మొన్న కూడా జనరల్ ఎలక్షన్లు అన్నారండి, మళ్ళీ ఎంపీలు 15 గెలిచింది కదా, మీరు ఇట్లా అనుకుంటూనే పోతారా అంటే ఎవరు స్టాప్ చేయాలి? ఇలా నేను అడుగుతున్నా, నేను ఇలా వీవీప్యాట్ కౌంట్ చేయమనే హక్కు నాకు ఉంది. నేను పోతున్నా మొత్తం ఎలక్షన్ మొత్తం కూడా నాకు ఈ మిషన్ల మీద నమ్మకం లేదు. రేపు సుప్రీంకోర్టులో నేను ఏమవుతున్నా అద్దకి దాకా క్లెయిమ్, ఐ హావ్ ఎ రైట్. 17 ఈవీఎంలు మొరాయించినవి అసాధారణంగా ఉంది. ఎక్కడ కూడా 2-3 ఈవీఎంలు మొరాయిస్తే ఇది అసాధారణంగా ఉంది. నాకు వీవీప్యాట్ కౌంట్ చేయమంటే ఇయ్యలేదు. అక్కడ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు ఇయ్యాడు నాకు కదా 10,000 ఆ 10,525 ఓట్లు, 10,525 ఓట్లు నాకు అనుకూలంగా ఉన్నాయి మొరాయిస్తాయి. నాకు అనుకూలంగా ఉన్నవాటిని వీవీప్యాట్ లెక్క చెప్పమంటే చెప్పడు. మరి దీన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఈయనది రజిత్ కుమార్ చెప్పాలి. ఆయన చెప్పుకుంటే ఆయన అప్పుడే దాని డిసిషన్ మేము మీకు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చామని అంటారు. ఈయన చెప్పినా ర్యాటిఫై చేసింది ఇప్పుడు హైకోర్టు తీర్పు నెట్వర్క్ అప్పీల్ పోతే సుప్రీంకోర్టు కూడా అదే ర్యాటిఫై చేస్తారు. మేము మళ్ళీ సిఎస్కి పోతే కూడా అక్కడికి అదే. నేను నా బూత్ వారీగా ఉన్న ఓట్ల వివరాలతో పాటు తేడాలను కూడా ఈరోజు మొత్తం క్రోడీకరిస్తున్నాం. నా ఒకటే కాదు, ఇలా తెలంగాణలో అసాధారణంగా ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా కోడ్ చేస్తున్నాం. మా జగన్ రవిశంకర్ గారు ఉన్నారు మాతో పాటు, మిగతా మిత్రులు కూడా ఎవరైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఒక మిత్రుడు నా మాదిరిగానే తక్కువ ఓట్లతో ఓడిపోయి హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. రేపో ఎల్లున ప్రియాకృష్ణ నేను అదే ఫాలో కాబోతున్నా. శ్రవణ్ గారి సమస్య ఇంకొకటి ఉన్నది, కోర్టు జడ్జిమెంట్స్ని బట్టి అట్లా ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు జరగలేదు, జరగడానికి అవకాశం లేదు, హ్యాకింగ్ కావాల్సిన అవకాశం లేదని అనుకునే వాళ్ళకు తొందరలోనే దానికి సంబంధించిన వివరాలు పర్టికులర్గా తెలంగాణలో పర్టికులర్గా ఎలాంటి ఏంటి ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలతో ఏ రకమైన పరిస్థితులు తెచ్చిందో వాటిని తొందరలోనే చెప్తాం. దీనికి సిద్ధమా అని అన్నాం మేము నిన్న. ఒక్కరు కాలే ఏ విచారణకైనా దొంగతనం చేయకపోతే చలో నేను వస్తా ఎక్కడికి వస్తా, అసలు ట్యాంపరింగే కావు హ్యాకింగే కావని చెప్పిన ఒక్కడు లేదు. అవుతున్నాయా కాదా అనేది ఒక చర్చ. ఇక్కడ తెలంగాణలో జరిగితే నేను బాధ్యున్నటువంటి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్ల దొంగ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్ల దొంగ అయినప్పుడు మరి కాదు అని చెప్పేటప్పుడు ఒక్కడన్నా చెప్పండి. ఒక ఎమ్మెల్యే చెప్పట్లేడు, ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చెప్పట్లేడు చేసిన దొంగతనాలను చేసి కూర్చున్నారు. మరి మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఓడిపోయింది కాబట్టి అట్లే మాట్లాడుతారు. ఇలా మీరు అడగండి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అడగండి ఇట్లా ఏమండి, ఇలా ఓట్ల యొక్క ట్యాంపరింగ్ జరిగిందట,
మీరే ఆ ఎలక్షన్ ఏజెంట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయ్యారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దానికి ఏందని చెప్పి ఒక్క ప్రశ్న అడగండి. మీరు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయింది మోడీ ఇచ్చిన బీజేపీ మొత్తం దస్తుందండి. కాంగ్రెస్ కూడా కొట్టాలి లక్ష్యం. బీజేపీ బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ అనే మాయా కూటమి ప్రజాకూటమిని ఓడగొట్టడానికి కూడా దస్తారు. వాళ్ళు వచ్చిందని కదా మాకేం, మేము తెచ్చినాం కదా, మా సమస్య కదా ఇది. ఇలా మధ్యప్రదేశ్లోనూ రాజస్థాన్లోనూ ఇంకో రాష్ట్రంలో పోయినట్టు అక్కడ కేసీఆర్ కేటీఆర్ లేరు. ఇట్లా చేయరు. ఎవరు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేసే దుర్మార్గ పరిపాలన ఇక్కడ కూడా ఉండదు. ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇండియాలో ఇంత ఇంత దిగజారి ఎన్నికలు నిర్వహించిన అధికారి లేడు, అలాంటి ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు. నేను బా జాబితా చెప్తున్నా, మీరు దమ్ముంటే రమ్మనమండి. దాన్ని నేను ఇప్పుడు నాకడ ఉన్న ఇన్ఫర్మేషన్తో కూడా తీర్చగలుగుతాను. ఎలాంటి మిషనరీ వాడిందు, దేనికి వాడింది, ఎట్లా వాడినది రమ్మనమని మా వాళ్ళ ముందే నేను చెప్తా. ఇప్పుడే చెప్పగలను, ఈ క్షణానికి చెప్పగలను. ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు అవన్నీ చెప్పుకుంటారు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ కూడా తీసుకుంటాం, క్రోడీకరిస్తాం. ఇలా మీకు టెక్నాలజికల్గా ఉన్నది, మాకే తెలుసు దొంగతనాలు అని అంటే దొంగను పట్టుకునే యంత్రం కూడా మా దగ్గర ఉన్నది. ఇలా ఎవడు ఈవీఎం తయారు చేసింది ఎవరు తెలియదా? ఈవీఎం ఇక్కడ ఇన్వెంట్ చేసింది ఎవరు? ఇండియన్ పాలిటిక్స్లో ఎవరు? రోబో సినిమా చూసుకుంటారు మీరు. ఫస్ట్ హాఫ్లో ఉంటాడు, ఎట్లా చెప్తే అక్కడ కమాండ్స్ ఇస్తే అట్లా ఉంటాడు. సెకండ్ హాఫ్ విలన్ విలన్ అవుతాడు. అదే రోబో కదా, ఒకే రోబో విలన్ ఎందుకు అవుతాడు? కాబట్టి మీరు కూడా విజ్ఞులు తెలుగులు లేని మీకు అసలు ఎలక్ట్రానిక్ మీడియా మీద మీకు దాంట్లో ఉండే అన్నింటి మీద కూడా అవగాహన ఉండి ఉంటుంది. కాబట్టి అలాంటి అపనమ్మకాల పోకండి. కంపల్సరీ ట్యాంపరింగ్ జరిగింది, జరిగిన దాన్ని మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వ్యతిరేకిస్తాము. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారిని కూడా క్వశ్చన్ చేయాలని చూద్దాం. ఇందాక మీరు మాతో అంటే మీడియా వాళ్ళు అప్పుడు జిహెచ్ఎంసీ అప్పుడు అన్నారు, పాలేరు అప్పుడు అన్నారు, వరంగల్ అప్పుడు అన్నారు, ఇక్కడ అడిగారు అన్నారు కదా. ఈ మధ్య అంటున్నాం అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నాను, మళ్ళీ కూడా అదే చెప్తారు. ఇక ఎన్ని సంవత్సరాలు చూసుకోబోతాం? అదే మీరు గెలిచే వదిలేస్తామా? మీ బాధ్యత ఏమైనా ఉందా? నేను అప్పుడు ఇప్పుడు అదే అంటున్నా, దొంగను పట్టిస్తా, జస్ట్ వెయిట్. దొంగను పట్టిస్తా, వెయిట్. నేను ఇప్పుడు నేను బాధితుంది, అర్థమైందా? నేను ఇలా 1800 ఓట్లతో పోవడానికి కారణం ప్రజలు కాదు, మిషన్లు. అప్పటికప్పుడు ఆన్లైన్ ఓటర్లు వచ్చినాయి దొంగలు, కొత్త రకంగా ఆన్లైన్ దొంగతనాలు చూసినాం మనం. ఇప్పుడు అమెజాన్ ట్వీట్లలో ఉత్తరాలు పంపించడం చూసినాం, కానీ ఆన్లైన్లో ఓటమిని కూడా చూపిస్తుంది. ఇలా మీరు చెప్పిండ్రు వాళ్ళకు, ఇగో ఎమ్మెల్యే గెలుపుడు, అధికార ఒత్తుడు, గెలుపు ఓటమి సహజం. కానీ ఇలాంటి దొంగల్ని కొనసాగిస్తే దేశాన్ని అమ్ముకుంటారు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ రేపు ఇంకొకటి ఆన్లైన్ లో ట్యాంపర్ కూడా జరుగుతున్నాయి. చాలా అడ్వాన్స్ ఎవరు చేస్తారని చెప్తా తొందరగా. రేపు తీర్పు ఉంది, దాన్ని ప్రాక్టీస్ పెడితే నేను వీవీప్యాట్ కౌంటింగ్ పోతే అదివే. కానీ జరిగిన తీరు గురించి చెప్తున్నాయి పెద్దలు మాట్లాడతారు. పొన్న ప్రభాకర్ గారు, మీడియా మిత్రులకు దయచేసి కెమెరా జర్నలిస్టులు ఒక్కసారి ఫోకస్ చేయండి. అధికార యంత్రాంగం ఎంత దొడ్డిదారిన ఓట్లను దండుకునే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. మీరు ఇది మొత్తం కనీసం లైవ్ లో చూపెట్టుకుని దండం పెడతా, ప్రజలకు అర్థం కావాలి. లైవ్ లో పెట్టారు సార్ ప్లీజ్. గౌడ్కు సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పని ఆ పెద్ద మనిషి పోతే వాడు అధికారి అడ్లో వస్తున్నాడు, గుంజి పడేసి కారు కొట్టేసిన పరిస్థితి. ఇది ఒక వీడియో, నేను మాఫ్ చేసి చేసిన వీడియో కాదు.
పట్టుకోండి. మీరు 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 పెద్ద మేధావులు మేధావులు జర్నలిస్టులు పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన వాళ్ళు, మీరు కళ్ళని కత్తిగా వాడినారు. పట్టుకొని దొంగను పట్టి 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 దొంగ లైవ్ లో పెట్టి ఫస్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు కావచ్చు, నేను దొంగ కెమెరా పెట్టిండొచ్చు కావచ్చు. ఈ కెమెరా ఇప్పుడు చూపెట్టబ్బా, మమ్మల్ని మమ్మల్ని ఇవాళ తప్పు జరిగింది అని చెప్పారు. ఒక్కమాట ఒక్కమాట తప్పు జరిగింది అని చెప్పని మేము ఒత్తుకుంటా ఉంటే మమ్మల్ని ఇంత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. జరిగిన వీడియో చూపెట్టినా దీన్ని తీసుకుపోయి ప్రజలు చూపెట్టండి అని అడుగుతున్నా. కట్ చేయకండి, సెన్సార్ చేయకండి మా న్యూస్ అంటున్నా. దొంగ అక్కడ ఉన్నాడు, దొంగను పట్టండి, దొంగ గురించి మాట్లాడండి. రెండో వీడియో చెప్తా, ఇంత మాట్లాడింది కదా, మీరు దయచేసి కూడా చూపెట్టాలా, కానీ ఛానల్ వేరే అయినా కానీ చూపెట్టాలి. మీరు ఇది నిన్న కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నాను. చిన్న మనస్తత్వం ఉన్న వాళ్ళము, తక్కువ బుర్ర ఉంది మాకు. ఈ పెద్ద మీద చాలా పెద్ద బుర్ర ఉంది కదా, ఆ జర్నలిస్ట్ కూడా పెద్ద బుర్రున్నాయని కదా, జర్నలిస్ట్ పెద్ద బుర్రున్నాయని అందరూ మాట్లాడినా పెద్ద బుర్రున్నాయని. మేమంతా అల్పులం చిన్న వాళ్ళం, మేము చిన్న వాళ్ళ బుర్రతో మేము మాట్లాడుతున్నాం. మరి పెద్ద బుర్రున్నాయని చెప్పింది కదా. థ్యాంక్ యూ.